అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించేవారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971. కనుక మన పితరులను కాపాడిన దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన సదాకాలము మనతో ఉంటాడు. తన వాక్కును పంపి మనలను దినదినము బాగు చేయాలని ఈరోజు మనము, ఎందుకంటే దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి మత్తులుగా ఉంటున్నాం. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కూడా గ్రహింపు లేని వారిగా ఉంటున్నాం. నా బిడ్డలారా, మీకు కావలసినంత తినండి, కానీ దేవుడికి ఇవ్వవలసింది మీరు ఇవ్వండి. మిమ్మలను అత్యధికంగా ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక అది మర్చిపోయాము కనుకని అనేక శోధనలు, వ్యాధులు, సమస్యలు మనకు అన్నీ చుట్టుముడుతూ ఉన్నాయి. కనుక తన ప్రజలను ఎన్నడూ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుక దేవుడు మన ఎడల తన కృపను ఎప్పుడూ కూడా చూపుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి ఆ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 7 రూపాయలు తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి బజారుకు వెళ్ళినప్పుడు ఆ ఎత్తిని ఒక భిక్షగాడు వెంబడిస్తున్నాడు. అయ్యా, నాకు ధర్మం అని అడుగుతూ ఉన్నాడు. ఎవరన్నా చెప్పండి, ధర్మము ధర్మము అని అడుగుతుంటే జాలిపడి ఆ 7 రూపాయలే అతని దగ్గర చిల్లర ఉన్నాయి, బజారుకు వెళ్ళాడే. కానీ ఈ భిక్షగాడు అడుగుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక 6 రూపాయలు వేసేసాడు అతనికి. ధర్మం వేసేసాడు. 6 రూపాయలు వేసేసిన తర్వాత ఆ భిక్షగాడు ఇతని దగ్గర 1 రూపాయి ఉండటం జేబులో పెట్టుకోవటం చూశాడు. చూసి ఆ భిక్షగాడు మరి ఇతనిని, ఎందుకంటే ధర్మం చేసి ముందుకు వెళుతూ ఉన్నాడు కనుక 6 రూపాయి కూడా తీసుకోవాలి అని అతను భిక్షగాడు ఏం చేశాడు, ఆయనను వెంబడించి తగిన సమయం చూసి ఆ భిక్షగాడు 6 రూపాయి కూడా కొట్టేశాడు. అది ఎలాంటి దొంగోడు అంటారు చెప్పండి? మామూలు దొంగోడేనా చెప్పండి? మామూలు దొంగోడు కాదు, గజి దొంగ అయి ఉంటాడు. కనుక అతని దగ్గరున్న 7 రూపాయలని 6 రూపాయలు మొదటిగా ఇచ్చి 1 రూపాయి సాలని ముందుకు సాగి వెళుతూ ఉంటే 6 రూపాయలు కూడా కొట్టేసి ఏం చేశాడు చెప్పండి? తగిన సమయాన్ని చూసి కొట్టేసి పక్కకు వెళ్ళిపోయాడు. అలాంటి దొంగ గజి దొంగ. అలాగే దేవుడు మనల్ని అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన రోజులు ఎన్ని రోజులు చెప్పండి? 6 రోజులు మీరు కష్టపడి 7వ రోజున మీరు నా సన్నిధిలో ఆరాధనలో పాల్గొనండి. మీ ఇష్టం, 6 రోజులు మీ ఇష్టం వచ్చినట్లుగా కష్టపడండి, సంపాదించుకోండి, మీకు ఇచ్చాను. కానీ 7వ దినమున మీరు ఏం చేయాలి చెప్పండి? నా సన్నిధిలో కనపడి మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకునండి. అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ సమయాన్ని కూడా మనమే దొంగిలిస్తున్నాం. సమయము లేదంటున్నాం. దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనడానికి మాకు సమయము లేదు. ఎందుకంటే ఆ సమయంలో టీవీ దగ్గర ఉంటున్నాం, లేదా భోజనాలు అడావిల్లో ఉంటున్నాం, లేక నిద్రమత్తుగా ఉంటున్నాం, లేకపోతే లోక సంభాషణలతో ఉంటున్నాం. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆ 1 దినాన్ని మీరు నాకు ఇవ్వండి, మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకుని మీరందరూ ఏకముగా కూడి ఏం చేయాలి చెప్పండి?
ప్రభు దినము సమీపించున్నది కనుక. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు సూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకు ఒకరిని ఒకడు పురికొల్పవలెనని ఆలోచించుము. ప్రభు దినము సమీపించున్నది గనుక మీరేం చేయాలి చెప్పండి? సమాజముగా కూడుకోవాలి. ఈరోజు కూడుకోవటం మానేస్తున్నారు. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు చెప్పండి? తిండికి, నిద్ర మత్తుకు, ఈ లోక కార్యకలాపాలకు ఇస్తున్నారు. దేవుడు నా కుమారుడా మీకు ఇచ్చింది 6 దినములు మీ ఇష్టం అంటున్నాడు కదా, అంతేనా? 6 దినములలోగా మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి, కానీ 7వ దినము అది మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోనండి. ఆ దినము ఏ దినము చెప్పండి? ప్రభు యొక్క దినమై ఉన్నది. ఆ ప్రభు దినాన్ని కూడా దొంగిలించేస్తున్నాం మనం. ప్రభు దినానికి ఇవ్వవలసిన స్థానాన్ని కూడా మనం ఇవ్వటలేదు. కనుక సమాజముగా కూడుకునుట మీరు కూడుకునటలేదు. ప్రభు దినము సమీపించున్నది కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి? అక్కడ ఒకరికి ఒకరు అక్కడ సమాజముగా కూడుకుని సత్కార్యములైనను ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుసు సత్కార్యము చేయుసు ఒకని ఎడల ఒకడు పురుకొల్పవలెను ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి? హెచ్చరించుసు. ఆ దినము సమీపించున్నది కనుక మీరందరూ కూడా దేవుని యొక్క రాకడకు రక్షణ పొందిన మీరందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ ప్రభు దినం కొరకు మనం సిద్ధపాటయ్యి మనలను మనం పరిశుద్ధపరుచుకొని దేవుని మనకిచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు. ఆ దినాన్ని మీరు ఎంతో, ఎందుకంటే పరిశుద్ధమైన దినం. ఈ దినాన్ని మీరు దొంగిలించి ఈ దినాన్ని ఈ లోకాస్తులకు, మీ యొక్క శరీర ఆస్తులకు, అలాగే నిద్ర మత్తుకు, తిండి పోతుతనానికి మీరు అప్పగిస్తే మీరేమంటారు చెప్పండి? సాతాను సమస్తము మనలను దరిద్రులుగా చేస్తున్నాడు. ఈరోజు దరిద్రం మనకు ఎందుకు వస్తుంది? దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడలు నీ ఇంటిలో లేవు కనుక. ఈ భూమి మీద సమస్త మానవులకు ఆయన అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన అంటున్నాడు నిర్గమకాండము 20:8 చూడండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము 6 దినములు నీవు కష్టపడు నీ పని అంతయు చేయవలెను 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను ఈ కుమారుడైనను ఈ కుమార్తె అయినను ఈ దాసుడైనను ఈ దాసి అయినను ఈ దాసి అయినను ఈ పశువైనను ఈ పశువైనను ఈ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఈ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవుడే ఉన్నారు చెప్పండి, పరిశుద్ధ దినాన్ని దేవుడు ఇచ్చాడు మీకు. విశ్రాంతి దినము ఎలాంటి దినమో చెప్పండి, మీకు ఎంతో ఆశీర్వాదకరమైన దినం. 6 దినాలు పని చేసుకునండి. దేవుడు ఈ సృష్టి యావత్తు 7 దినములలో సృష్టించి 7వ దినమున మనకు సమస్తము కూడా ఆయన ముగించాడు. ఇంత సర్వ సృష్టిని 7 దినాలలో ఆయన తయారు చేశాడు. ఈ భూమి మీద మానవుడు కావాలి, నా స్వరూపంలో ఉండాలి ఈ భూమికి, ఎందుకంటే అతను రాజుగా ఉండాలి, నా యొక్క నీతిని తెలియపరిచేవాడిగా ఉండాలి, నా నీతి కార్యములు అతని ద్వారా తెలియపరచాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? తిండికి, నిద్ర మత్తుకు, లోకాస్తులకు, పోకిరి చేష్టలకు ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది రోమాపత్రిక
13:11 చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన్న వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అలాగూ మీరు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైన లేకయు కామ విలాసములైనను చేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు ఒకటి యందు నడుచుకున్నట్టు మనము నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. దేవుడు అంటున్నాడు మీరు రక్షణ పొందిన నాటి కన్నా కూడా ప్రభు దినం ఎలా ఉంది చెప్పండి. రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. ప్రభు దినం ఆసన్నమైనది కనుక మీరే నా సాక్షులు. కనుక ఈరోజు దరిద్రాన్ని మీరందరం మీరే కోరుకున్నారు. ఈరోజు శాపాలను వ్యాధులకు గురి అయ్యారు అంటే దేవుని ఆజ్ఞ మీలో ఉన్నదా? దేవుని కట్టడలలో మీరు నడిస్తే 6 దినమును పనిచేసి 7వ దినమున మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకునండి. అలాగే మీ దేశాన్ని స్వస్థపరుస్తాను, మీ ప్రజలను స్వస్థపరుస్తాను. మీరు చేసే ప్రార్థన వింటాను. ఆకాశమందు ఉండి మీ ప్రార్థన విని, మీరు చేసే ప్రార్థన విని మీ హృదయ స్థితి ఎరిగిన వాడన కనుక మీ దేశంలో ఏది కావాలో, మీకు ఏది కావాలో సమస్తము నేను కాలగ చేసి మిమ్మలను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి స్తోత్రము. అలా ఈ ఆజ్ఞల్లో మనం లేము. ఏం చేస్తున్నారు చెప్పండి? అనేకులు లోక మాటలు దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూడండి 13వ వచనములో ఆ విశ్రాంతి దినమున నీరు వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని ప్రతిష్ఠిత దినమని ప్రభువుకు ప్రతిష్ట దినమని ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల మీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారాలు చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల యెహోవా యందు ఆనందించదరు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. దేవుడే అన్నారు చెప్పండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద స్థలాలలో మీరుంటారు. నా పరిశుద్ధ మందిరాన్ని మీరు ఆచరణలో, మీ జీవితంలో, మీ యొక్క క్రియలలో, మీ ప్రవర్తనలో నా ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే మీరు అనేక జనాలకు అప్పిచ్చేవారిగా ఉంటారు. అనేక జనాలు మీ ముందు, ఎందుకంటే అనేక జనాలు అనుకుంటారు వీరు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు, దేవుడు వీరికి తోడుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని కట్టడలన్నీ కూడా మనలో ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరానికి వెళితే లోక వార్తలు, ఈరోజు దేవుని మందిరానికి వెళితే బతుకు తిరుగు మాటలు. దేవుని మందిరానికి వెళ్ళి పరిశుద్ధంగా మీరు ఆరాధన చేస్తే, పరిశుద్ధంగా దేవుణ్ణి మీరు ఆరాధిస్తే, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మీరు నడిస్తే ఏ తెగులు, ఏ శోధన మీ యొక్క గుడారములో కానీ మీ యొక్క శరీరాలలో ఏ వ్యాధి కలగనే కలగదు. మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే. మా మాట ఆయన అంటున్నాడు. ఈ భూమి మీద సమస్త మానవులకు మనం ఎందుకండి అనేక శ్రమల్లో పడిపోతామని దేవుని సన్నిధి నుంచి మన పితరులైన ఆదాము అవ్వలు ఏనాడు తప్పిపోయాడు? ఆనాడు ఆ ప్రజలను తప్పు మార్గంలోనికి వెళ్లకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను మీకు రక్షణగా ఇచ్చి ఉన్నాడు. ఈ రక్షణ వాక్యాన్ని అంగీకరించి ఈ వాక్య ప్రకారంగా మీ జీవితాలు దేవునికి సమర్పణ చేస్తే, ఈ ప్రభు దినాన్ని మీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటే మీకు ఎంతో శ్రమ
శ్రమ. ఈరోజు అనేకులు శ్రమలు పడుతున్నారు, అనేకులు ప్రార్థనా పరులు అంటున్నారు. కనుక నా దేవుడు అంటున్నాడు, దొంగిలిస్తున్నారు, నా ఆశీర్వాదాలన్నింటినీ కూడా సాతానికి అప్పగిచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తాడు చెప్పండి? అడుక్కునేవాడు 6 దినాలు, మరి మనకు అక్కడ ఏం చేస్తాడు? అడుక్కునేవాడు 6 రూపాయలు ఇస్తే ఇంకొక రూపాయి కూడా దొంగిలించడానికి అడుక్కునేవాడుల వలె ఎలా ఉన్నాడు దొంగడు చెప్పండి? సాతానుడు మనల్ని ప్రతి క్షణము కూడా ఏ రీతిగా మోసం చేసి, ఈ ప్రభు దినములో మీరు విశ్రాంతి దినములో మీరు విశ్రాంతి కలగకుండా మీకు అనేక కలవరాలు కలగచేసి, అనేక వినోదాలు కలగచేసి, సెల్ ఫోన్లో అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటర్నెట్ ద్వారా, మెసేజ్ల ద్వారా రకరకాల గారి జీవితాలన్నీ కూడా పాడు చేసుకుంటున్న కాలాలు ఇవి. కనుక ఏంటి దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త, మౌనంగా ఉండండి. మీ జీవితాలు ఈరోజు శాపాలకు మార్చుకున్నారు అంటే నా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆశ్రయించండి. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడిచినప్పుడు, మీరు నాలో నేను మీలో ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. కనుక మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఏ వ్యాధి ఉండదు, ఏ శోధన ఉండదు. కనుక నిర్గమకాండము చూడండి, 14:26 దేవుడైన యెహోవా వాక్కును, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీరు శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి మీరు న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని నరిసిన యెడల, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల, నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో, ఐగుప్తులకు కలగజేసిన రోగములలో మీకు రానియను, ఏది కూడా మీకు నేను రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను, స్వస్థపరచు యెహోవాను నేను. దేవుడు ఏమన్నారు చెప్పండి? నా ఆజ్ఞలన్నిటినీ మీరు శ్రద్ధగా విని వాటి ప్రకారంగా మీరు నడుచుకొనిన యెడల. దేవుని సన్నిధి అనుభవించే వారికి, మన కొంతమంది అనుకుంటారు దేవుని సన్నిధి అనుభవించే వారికి సమస్త ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, బలము కలిగి ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు లేనివారు వాళ్ళు అనుకుంటారు, ఈ లోకమే డబ్బు, ఈ లోకంలో మనుషులే మనకి బలము, ఇది లేకపోతే ఎట్టా అంటారు. కానీ దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారు ఎవరైనా సరే, ఆయన సన్నిధిలో అనుభవం అనేది ఉంటే సమస్త ఐశ్వర్యము, ఘనతయు, బలము, శక్తి ఆయన నీకు తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మరి ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎంత సంపాదించి, నీకు శోధనలుంటే ఏం చేస్తావు? నువ్వెంత సంపాదించావు? ఎంతోమంది శత్రువులు నీకున్నారు, నీవేం చేయగల వాళ్ళ గురించే నీవు బాధపడుతుంటావు. దేవుడు ఆ నెమ్మదిని కలగ చేసి ఆయన దూతతో నీకు కాపుదలగా ఉండి నీవు నెమ్మదిగా పండుకుని మరలా ఉదయమున పొద్దునే లెగిసి సంతోషంగా నీ అన్నాన్ని నువ్వు తిని, నీవు కష్టాంజితాన్ని నీవు అనుభవించి, నీవు అనేకులకు, దేవుడు అంటున్నాడు ఆయన మాట వింటే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడతావు. ఈరోజు దరిద్రత్వాన్ని క్రైస్తవులు కలిగి ఉన్నారు అంటే దేవుని మాట వింటలేదు. దేవుడు పాపములో నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. నీతిమంతుడనే వాడు ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే. దేవుడు అంటున్నాడు అందరూ ఏకముగా త్రోవ తప్పిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన త్రోవలో నడిపించాలి అని ఈ ఆజ్ఞలను, కట్టడలను మనకు తెలియచేశాడు. పరిశుద్ధ దినాన్ని మీరు పరిశుద్ధముగా ఆచరించండి, అది మీకు ఆశీర్వాదం అవుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వాదముగా ఆ దినము మనకు ఏం చేస్తున్నాం చెప్పండి? మన సొంత ప్రయోజనాల కొరకు దొంగిలిస్తున్నాం, అనేక శ్రమలకు మనము గురి అవుతున్నాం. ఈరోజు నిద్రమత్తు, తిండిపోతుతనం, అలాగే లోక ఆలోచనలు, లోక వ్యవహారాలు, దేవుని మందిరానికి వచ్చి దేవుడు నాకేమిస్తాడా అని దేవుని మీద దృష్టి లేకుండా ఆ మనుషుల మీద దృష్టి కలిగి వాళ్ళు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చెప్తారా అని చెప్పి నీ ఆలోచనలు అలాగుంటే దేవుని దీవెనలు నువ్వేమీ పొందుకోగలుగుతావు. ఈరోజు అనేకులు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుని సాతానుకు అప్పగించి అనేక శోధనలో వారు జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుడు అట్టి వారిని అంటున్నాడు, ప్రభు దినము సమీపముగా ఉన్నది కనుక మీరు కూడుకొని ఏం చేయాలి చెప్పండి?
కూడుకొనుసు మీరు. దేవుని ఏం చేయాలి చెప్పండి అక్కడ, కనుక హెచ్చరించుచు ఆ దినము సమీపించున్నది కనుక. ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరిని ఒకరు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. ఆ దినము సమీపించుట చూచిన కొలది ఎక్కువగా అలాగు చేయుట, మరి మీరు ఎక్కువగా అలాగు చేయుసు ప్రేమ చూపుటకును, ప్రేమ చూపుటకు కార్యములు చేయుటకును, కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని. ఒకరిని ఒకరు ఏం చేయాలి చెప్పండి, పురికొల్పవలెనని. పురికొల్పవలెనని ఆలోచించుకునండి. ఒకరికి ఒకరు సత్కార్యముల చేత దేవుని ప్రేమ తెలిసిన వారు, అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్న వారిని యేసుక్రీస్తు మార్గంలో నడిపించాలి అంటే మొదటగా నీలో నుంచి యేసు ప్రభు మనకు ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి ప్రేమను చూపించాడు, ఆ ప్రేమ నీలో చూపించే విధముగా నీవు నడుచుకోవాలి. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రభు దినము సమీపించుస్తున్నది కనుక ప్రభు నామమును బట్టి ఆనాడు ప్రార్థన చేయువాడే తప్ప రక్షణ పొందేవాడు ఎవడు లేనే లేడు. ఆ రోజు ప్రభు నామమును బట్టి ప్రభు దినము సమీపించినప్పుడు, ప్రభు సమీపముగా మనకు వచ్చినప్పుడు ఆ నామములో ప్రార్థన చేసేవాడికి తప్ప రక్షణ వేరే వాడికి లేనే లేదు. లేదు, నీ సమయాన్ని అంతా పాడు చేసుకున్నావు. దేవుడు నీకు ఎంతో ఆయుష్కాలం, ఎంతో సమయాన్ని, ఎంతో స్వాతంత్రాన్ని నీకు ఇచ్చాడు. నీ శరీర ఆలోచనల కొరకు, దుర్ ఆలోచనల కొరకు, నీ శరీర బలహీనతల కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నీవు పాడు చేసుకున్నావు. కనుక ఆ దినము నీకు సమీపించినప్పుడు ప్రభు నామములో ఎరిగి ప్రార్థన చేసిన వారికి ఆ ధన్యత, ఆ ఆశీర్వాదం ప్రార్థన చేయవారికి లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాగనే చూడండి, 1 పేతురు 3:19 చూడండి. 1 పేతురు దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చూడినప్పుడు, ఇంకా కనిపెట్టుస్తున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా వారు రక్షణ పొందారు. ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ఏం చేశాడు చెప్పండి, వారికి ప్రకటన చేశాడంట. ఈ జలప్రలయం రాకపోతుంది భూమి, ఎందుకంటే ఈ పర్వతాల కన్నా కూడా హెచ్చుగా ఇంకా నీటి జలాలు రానై ఉన్నాయి. నా కోపము ఈ రీతిగా నాశనం చేయాలనుకుంటున్నారు. అందరూ ఏకముగా దేవుని మార్గాలు విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి దూరమై ఉన్నారు కనుక దేవుని కోపము. ఆనాడు సువార్త ద్వారా నేను ఇలా చేయబోతున్నాను, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా నీ ప్రవర్తన సరిచేసుకోండి, ఇప్పుడైనా నా కుమారుడా నా కుమార్తె నిద్రమత్తు, అలాగే నీలో ఉన్న బలహీనత క్రియలు, నీలో ఉన్న అజ్ఞానత్వాన్ని ఇడిచిపెట్టు అని ఆనాడు ఈనాడు ఇదే విధమైన సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ఆనాటి ప్రజలు ఆత్మస్వరూపుగా వెళ్ళి ఆయన ప్రకటన చేసినా ఎవరు కూడా వినలేదంట. రక్షించబడిన వారు ఎంతమంది చెప్పండి, 8 మంది. ప్రభు దినము సమీపించిన కొలది మీరు ఎలా ఉండాలి చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండండి, శరీర కార్యములు విసర్జించండి, దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి మీద ఆధారపడండి. కీర్తన గ్రంథములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 120:2. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. దావీదు ఏమంటున్నారు చెప్పండి, ప్రభువా ఇక్కడ మోసకరమైన వాళ్ళు ఉన్నారు, అబద్ధమాడే వాళ్ళు ఉన్నారు, వారి మధ్యలో నేనున్నాను, అలాంటి పెదవుల నుంచి అలాంటి మోసకరమైన వారి నుంచి నీవు నన్ను నా ప్రాణమును విడిపించుము, ప్రాణాన్ని విడిపించయ్యని ప్రార్థన చేయండి. అయ్యా మా మధ్యలో అందరూ కూడా విగ్రహారాధికులు, మా మధ్యలో ప్రార్థన చేసే వాళ్ళు లేరు అంటే దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను శోధించే ప్రతి వ్యక్తి కూడా అతను మార్పు చెంది నీకు సోదరుడుగా సహాయకారిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు, మన దేవుడు ఎందుకంటే మళ్ళను ప్రేమించాడు కనుక దేవుని యొక్క
ఆజ్ఞ ప్రకారముగా మనం నడుచుకున్నప్పుడు ఆయన 6 దినములు పనిచేసి 7 దినాలు 7వ దినమున మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకునండి. మీ ఇంటిలో ఉన్నవారు కానీ, మీ దాసీలైనా కానీ, మీ ఇరుగు పొరుగు వారైనా కానీ అందరినీ కూడా నా సన్నిధికి తీసుకురండి. ఎందుకంటే మీరు నా ప్రజలైనట్టుగా అందరూ కూడా ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని యొక్క ప్రజలే. వారు తెలుసుకున్న వారు కొంతమంది, తెలుసుకోలేని వారు కొంతమంది. కనుక తెలియచేయండి, దేవుని శక్తివంతమైన కార్యాలు తెలియచేయండి. ఆకాశ నక్షత్రాలను చూడండి, ఎందుకంటే సూర్య చంద్రులను చూడండి. వాటికి దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనములో ఆకాశములు వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము ఆయన చేతి పని సరపరుస్తున్నది పగటికి పగలు బోధ చేస్తున్నది పగలు బోధ చేస్తున్నది రాత్రి జ్ఞానము తెలుపుచున్నది రాత్రి అది ఏమి చేస్తుంది చెప్పండి జ్ఞానము తెలుపుచున్నది జ్ఞానము తెలియజేయుచున్నది పగటికి పగలు తెలియజేస్తుంది రాత్రికి రాత్రి తెలియజేస్తుంది అలాగే అంతరిక్షము సూర్యుడు చంద్రుడు తాను ఉల్లసించి తాను ఎక్కడి నుంచి బయలుదేరున్నాడు మరలా అక్కడికే వెళుతూ ఉన్నాడండి. ఆకాశ నక్షత్రాలను పరిశీలన చేయండి. నా మహిమ ఏమిటో, నా ప్రభావం ఏమిటో, దేవుని శక్తి ఏమిటో మీకు తెలుస్తుందని దేవుడి ప్రకృతినన్నా చూచి మీరు ఆలోచన చేయండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక మీరేం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకునండి. కనుక మనం ఈరోజు ఉన్నాం, మళ్ళా క్షణం ఏమవుతుందో తెలియదు. కనుక ఈరోజు వారమే మనం. కనుక మనం ఇది చేద్దాం అది చేద్దాం అని ఆశలు పెట్టుకోవటం మనకు సాధ్యమే కానీ ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి మనం ఇది అది చేద్దామని మనము అనుకోవాలి. కనుక ప్రభులో నేను జీవించున్నాను కనుక ఆ పని నేను చేయగలను, ప్రభు ఆజ్ఞ నేను వింటున్నాను కనుక ఈ పని నేను చేయగలను అనేది నిన్ను నీవు దేవుడిలో నిలబడిన వారికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు వాళ్ళందరూ చచ్చిపోతారంటే అది కాదు, కానీ దేవుని లెక్కల్లో దేవుని బిడ్డలుగా మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. అందరికి ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం విజయవాడ. వాక్యోపదేశకులు దైవ జనులు పి మోజేస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవ జనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి పూనూరు. ప్రతి వ్యాధి రోగ కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971.